హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని చెప్పేసి మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఏంటంటే అది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఓఎంఆర్ బబ్లింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఆ తప్పులు చేస్తే గనక మీకు దాదాపు ఎన్ని మూడు వందల మార్కులు వచ్చినా గానీ అసలు మా అసలు మీకు జాబ్ అయితే రాదు అది మాత్రం కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి అందుకనే నేను ఇక్కడ మీకు ఇమ్మీడియట్లీ తెలియచేయాలని చెప్పేసి ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు అప్పుడు ఫ్రెష్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు సో అప్లై చేసి రాస్తుంటారు సో వాళ్ళకు ఓఎంఆర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు బబ్లింగ్ ఎక్స్పీరియన్స్ సో వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంటది కాబట్టి ఈ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో వీడియో చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి ఈ తప్పులు చేస్తే మీకు జాబ్ రాదని చెప్తున్నాను ఎస్ మీరు విన్నది కరెక్టే క్వశ్చన్ పేపర్ లో టిక్ చేయొచ్చా అసలు ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ వన్ టూ అట్లా ఉంటాయి కదా మనము ఏ ఆప్షన్ అనుకుంటాము ఏ బి ఏదో ఒకటి అనుకుంటాం దానిట్ల నేను ఇది పలానా దానికి నేను ఆన్సర్ చేసినా అని ఇట్లా టిక్ చేస్తాం ఎగ్జాంపుల్ అలాంటివి చెయ్యొచ్చా చేయకూడదు దానికి దానికి మీకు సమాధానం చెప్తాను దానికి టిఎస్పిఎస్సి అసలు ఏం చెప్తుంది దీనిపైన రూల్స్ ఏం చెప్తుంది ఏందనేది మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను మళ్ళీ కూడా సో వీడియోని వరకు చూడండి కంపల్సరిగా లైక్ చేయండి సో చూడండి అసలు మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఇందాక ఒక కామెంట్ చేసి అడిగిండు హాయ్ సార్ రేపు శనివారం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కదా సార్ క్వశ్చన్ పేపర్ పైన నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కదా సార్ క్వశ్చన్ పేపర్ పైన మనకు తెలిసిన సమాధానం పెన్నుతో టిక్ మార్కు చెయ్యవచ్చా అని చెప్పేసి మనకు ప్రసాద్ సార్ అనుకుంటా ఇక్కడ నేమ్ కూడా ఉంది సో మనకు నాకు కామెంట్ అయితే చేశాడనమాట సో నేను ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అయినా అసలు ఏంటి అసలు ఇది చాలా మందికి తెలియకపోతే గనక మీ యొక్క క్వశ్చన్ పేపర్ మీ యొక్క ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అయిపోతుంది మీరు విన్నది నిజమే పక్కా ఇన్వాలిడ్ అయిపోతుంది మీరు గనక ఈ మిస్టేక్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి టిఎస్పీఎస్ఈ కంపల్సరిగా వాళ్ళకు ఆ పవర్ పవర్స్ అనేది ఇచ్చింది అనమాట క్యాండిడేట్ యొక్క ఓఎంఆర్ షీట్ ని ఇన్వాలిడ్ చేస్తారు మీరు టిక్ చేయకూడదు ఎక్కడ మెన్షన్ చేశారు సార్ టిక్ చేయకూడదు అని చెప్పేసి అంటే మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ లో నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి కాలం నెంబర్ ఇదే మనకు ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ చూసుకోండి మీ హాల్ టికెట్ లో ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది చూసుకోండి ఇక్కడ ఏమన్నాడు అంటే క్యాండిడేట్ షుడ్ నాట్ మార్క్ షుడ్ నాట్ మార్క్ ఆన్సర్ చాయిస్ ఆన్ ద క్వశ్చన్ బుక్లెట్ సో క్వశ్చన్ పేపర్లో చెయ్యకూడదు అని చెప్పేశారు ఇక్కడ మీరు కనుక ఏమన్నా ఒకవేళ చేస్తే కనుక మీ యొక్క మీరు ఎంత బాగా రాసినా మీకు నూట యాభైకి నూట యాభై ఇచ్చిన రెండు పేపర్లల్లా మీరు అటెండ్ చేసినా గానీ మీ యొక్క ఓఎంఆర్ షీట్ అయితే ఇన్వాలిడ్ చేస్తారు వాళ్ళు వాల్యుయేషన్ అయితే చెయ్యరు మీకు మార్కులు రావు సో ఇక్కడ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను టిఎస్పిఎస్సి వెబ్సైట్ లో మనకు ఒక శాంపుల్ ఓఎంఆర్ షీట్ అయితే పెట్టారు సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు ఈ పార్ట్ లో గనక అసలు మిస్టేక్ చేశారంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా గానీ జాబ్ రాదు ఇది మాత్రం డామ్షోర్ నేను పక్కా చెప్తున్నాను ఏంటది ఫస్ట్ రూల్ నెంబర్ అనేది కరెక్ట్ గా వెయ్యాలి దాని కిందనే బబ్లింగ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ ఉంటే వన్ ఏ చేయాలి ఇక్కడ టూ ఉంటే టూనే చేయాలి బబ్లింగ్ ఇక్కడ ఫైవ్ ఉంటే ఫైవ్ ఏ చేయాలి అలా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేయండి తర్వాత క్వశ్చన్ నెంబర్ బుక్లెట్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే హాల్ టికెట్ లో ఒకటి మనకు ఒక కోడ్ ఇచ్చాడు అదే కోడ్ అనుకొని దీని మీద ఇక్కడ బబ్లింగ్ చేస్తారు అది కాదు క్వశ్చన్ బుక్లెట్ ఎప్పుడైనా కానీ మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత చేయాలి ఈ పాట అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనము హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనకు ఓఎంఆర్ ఇస్తారు ఓఎంఆర్ లో మనం ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఈ పాట చేసినాక తర్వాత వెను కోడ్ అనేది మీకు హాల్ టికెట్ లో ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క అంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడ సెంటర్ పడ్డదో ఉంటుంది కదా అక్కడ వెనూ కోడ్ ఉంటుంది ఆ వెన్యూ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఆ నెంబర్ కరెక్ట్ గా రాయండి మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేయకండి మీరు చేతితో రాయాల్సి ఉంటుంది ఇక్కడ పెన్నుతోని సో అవే మళ్ళీ కింద బబ్లింగ్ చేయండి అండ్ టెస్ట్ బుక్లెట్ సిరీస్ అనేది ఒకవేళ మేబీ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు సో దాని తర్వాత పేపర్ కోడ్ అనేది ఇప్పుడైతే మాక్సిమం అయితే దీంట్లో లేదు ఆ క్వశ్చన్ బుక్లెట్టే ఇస్తాడు తర్వాత కింద నేను చెప్పదలుచుకుని మళ్ళ మరొక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఒకటి నెంబర్ వన్ అయింది రూల్ నెంబర్ కరెక్ట్ గా చూసుకోండి ఈ మిస్టేక్ చేయకూడదు క్వశ్చన్ బుక్లెట్ కరెక్ట్ గా ఇవ్వాలి బబ్లింగ్ చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ అది వెనుకోడ్ కరెక్ట్ గా ఇవ్వాలి బబ్లింగ్ చేయాలి నెంబర్ త్రీ ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండిట్లో కూడా మిస్టేక్ అనేది చేయకూడదు ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కరెక్ట్ గా ఈ బాక్స్ లోపలనే క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి కొంతమంది నాకు కామెంట్స్ లో చాలా మంది అడిగారు అన్న ఎట్లా రాయాలి నేమ్ ఏంది అని స్మాల్ లెటర్స్ లో రాయకూడదు క్యాపిటల్ లెటర్స్ లో రాయండి బ్లూ పెన్ అయినా పర్లేదు బ్లాక్ పెన్ అయినా పర్లేదు ఏ పెన్ అయినా నడుస్తుంది అని చెప్పేసి మనకు ఓఎంఆర్ అది మన క్వశ్చన్ మన హాల్టికెట్ నెంబర్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు క్లియర్ గా దాని తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఈ ఐదు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కరెక్ట్ గా చెయ్యాలి లేకపోతే మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా వృధా అయిపోతుంది సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత మీ అందరి కోసము బబ్లింగ్ చేయడం కోసం ఈ పెన్ను నేనైతే రిఫర్ చేస్తాను నేను మన గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఇదే యూజ్ చేశాను ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఇదే తీసుకెళ్తాను రెనాల్స్ అని చెప్పేసి ఉంటుంది ఏ స్టోర్ లో అయినా మనకి ఈ పెన్ను దొరుకుతుంది ఎందుకంటే దీని యొక్క చెర అనేది ముందల ఉన్నటువంటి కొన అనేది చాలా దొడ్డుగా ఉంటుంది మనము బబ్లింగ్ లో ఇక్కడ పెట్టేసి ఇలా అనంగానే ఎమ్మటే నిండిపోతుంది తొందరగా నిండిపోతుంది కాబట్టి ఆ పెన్ను యూజ్ చేయడానికి ట్రై చేయండి టెన్ రూపీస్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నేను చెప్పాను కదా వాళ్ళు సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్లో తెలియజేస్తారు ఈజీగా ఎలాంటి మార్క్స్ చేయకండి కానీ నేను చెప్తున్నాను మరి ఎలా సార్ మనకు ఏం ఆప్షన్ పెట్టిన ఏందో తెలియదు కదా అనుకుంటే కనుక చిన్న డాట్ ఎవరికి కనపడకుండా అందులో ఆ ఆప్షన్ పక్కన చిన్న డాట్ లాంటిది ఒకటి పెట్టుకోండి అంతేగాని వేరేది దిద్దడం కానీ దానిపైన టిక్ చేయడం కానీ అట్లాంటివి చేశారంటే కనుక ఇమ్మీడియట్లీగా మీ యొక్క పేపర్ని తీసుకొని ఇన్విజిలేటర్ అయితే బయటికి అయితే పంపించేస్తాడు సో గ్రూప్ వన్ ఎగ్జామ్ మొన్న రాసిన నేను ఇంత గా అయితే లేదు గ్రూప్ వన్ ఎగ్జామ్ కి అయితే సో మరి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు పెట్టారో మరి అర్థమైతే లేదు నాకైతే సో ఎనీహౌ ఈ జాగ్రత్తలు అయితే పాటించండి తప్పకుండా మంచిగా రాయండి ఎలాంటి భయం అసలే వద్దు పాజిటివ్ గా ఉండండి చాలా మంచిగా రా రాస్తారు అప్పుడే మీరు పేపర్ ని సో ఆల్ ద బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వీడియోని లైక్ చేస్తే కనుక నేను చాలా సంతోషపడతాను థ్యాంక్ యూ వెరీ మచ్